హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో రీసెంట్గా ఆర్ఆర్బి ద్వారా రిలీజ్ చేయబడిన అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ గురించి మన ఛానల్లో ఒక వీడియో చేసుకున్నాము ఈ ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్కి ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా చేసుకోవాలనే దాని గురించి మనం చెప్పుకోబోతున్నాం దీనికోసం ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ యొక్క వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి ఈ వెబ్సైట్ యొక్క లింక్ని మీ డిస్క్రిప్షన్లో ఇస్తాను అయితే మనకు ఇందులో రెండు స్టేజెస్ ఉంటాయి ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ పెట్టుకోవాలి అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి మీకు ఇవి క్రియేట్ అకౌంట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో ఫస్ట్ మూడు ఆప్షన్లలో నో మీద టిక్ పెట్టేసేయండి తర్వాత మీ నేషనాలిటీ సెలెక్ట్ చేసుకొని మీ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది యాజ్ పర్ ఎస్ఎస్సి ఎస్ఎస్సి మెమోలో ఉన్న విధంగానే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసేయండి తర్వాత ఆధార్ వెరిఫికేషన్లో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై యూజింగ్ ఆధార్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది సో మీ ఆధార్ డీటెయిల్స్ అండ్ ఎస్ఎస్సి మెమో డీటెయిల్స్ సేమ్ ఉంటే ఇక్కడ పైన టిక్ మార్క్ పెట్టేస్తే సరిపోతుంది ఒకవేళ ఆధార్ డీటెయిల్స్ వేరుగా ఉంటే అవి ఎంటర్ చేయండి ఏ విధంగా ఉన్నాయి అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి టిక్ ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి వెరిఫై చేసేయండి తర్వాత మీ వర్కింగ్ మెయిల్ ఐడి అండ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి దాని ద్వారా మీ మొబైల్కి మెయిల్ అండ్ మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అందులో ఎంటర్ చేసి పెట్టండి కింద పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి సో పాస్వర్డ్ వచ్చేసి ఒక క్యాపిటల్ లెటర్ ఒక స్మాల్ లెటర్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ నంబర్స్ ఉండేలా చూసుకోండి తర్వాత క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ చూపిస్తాయి అవన్నీ కరెక్ట్గా ఉంటే ఇక టిక్ మార్క్ పెట్టేసి క్రియేట్ అనే అకౌంట్ మీద క్లిక్ చేసేయండి తర్వాత మీకు ఒక లాగిన్ పేజ్ అనేది వస్తుంది ఇందులో మీ మొబైల్ నంబర్ కానీ లేదా మెయిల్ ఐడి కానీ ఎంటర్ చేసి ఇంతకుముందు మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో మీరు ఏ డివిజన్ ద్వారా ఈ అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ డివిజన్ సెలెక్ట్ చేసుకోవాలి సో మనకు లోకల్ సికింద్రాబాద్ వస్తుంది కాబట్టి సికింద్రాబాద్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ చూపిస్తున్నాయి ఇందులో ఈసీఓఆర్ ఎస్సీఆర్ అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి సో ఎస్సీఆర్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఈసీఓఆర్లో తక్కువ పోస్టులు ఉన్నాయి ఏది మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే అవి పెట్టుకోవచ్చు రెండు అంటే రెండు పెట్టుకోవచ్చు తర్వాత ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి నెక్స్ట్ చేయాలి ఇందులో మీ మార్షల్ స్టేటస్ రిలీజియన్ అలాగే మీరు ఎగ్జామ్ లాంగ్వేజ్ వేసి సెలెక్ట్ చేసుకుంటున్నారు ఆ లాంగ్వేజ్ అండ్ ఐడెంటిఫికేషన్కి సంబంధించిన విజిబుల్ మార్క్స్ ఎక్కడ ఉన్నాయనేది ఎంటర్ చేసేయాలి తర్వాత కమ్యూనిటీ డీటెయిల్స్లో మీ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇంత ముందు వీడియోలు చెప్పిన విధంగా ఎస్సీ ఎస్టీ వారికి అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ వస్తే సరిపోతుంది బీసీ వారికి అయితే ఓబీసీ నాన్ క్రిమిలేర్ సర్టిఫికేట్ యొక్క నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత క్యాండిడేట్ యొక్క ప్రెసెంట్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏది ఉందో అది ఎంటర్ చేసి మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ చేసేయాలి తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇచ్చిన ఆప్షన్స్లలో మీరు దేనికైతే ఎలిజిబుల్ అవుతారో దానికి ఎస్ అని పెట్టండి లేదంటే నో అని పెట్టేసండి అంటే సర్వీస్ మెన్ అయితే వేస్తు లేదంటే నో ఈబీసీ వాళ్ళు అయితే నో వస్తు లేదంటే నో అని పెట్టేసేయండి మీరు ఐటీఏలో కానీ డిప్లొమాలో కానీ ఏదైనా అప్రెంటిషిప్ చేసి ఉంటే ఎస్ అని పెట్టేసి ఏ ట్రేడ్ మీద మీరు ట్రైనింగ్ తీసుకున్నారు ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు తీసుకున్నారు అండ్ సర్టిఫికేట్ నెంబరు సర్టిఫికేట్ డేట్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది అదేది లేకపోతే నో అని పెట్టేసేసి కింద ఇక్కడ క్యాండిడేట్ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయాలి సో ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు అమౌంట్ అనేది ఈ అకౌంట్కి రిఫండ్ చేయడం జరుగుతుంది ఇక నెక్స్ట్ పేజ్లో మీ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో క్వాలిఫికేషను సెలెక్ట్ చేసుకొని ఏ స్టేట్లో ఏ డిస్టిక్లో ఏ బోర్డు అండ్ పాస్ అయిన డేటు రోల్ నెంబర్ ఎంటర్ చేసి యాడ్ మీద క్లిక్ చేయాలి తర్వాత డిప్లొమా అయితే డిప్లొమా ఐడిఐ అయితే ఐడిఐ ఇవి సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి తర్వాత మళ్ళీ నెక్స్ట్ చేస్తే మనకి ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఫోటో అండ్ సిగ్నేచర్ వచ్చేసి థర్టీ కేబీ టు సెవెంటీ కేబి మధ్యలో జేబిజీ ఫార్మాట్ లో ఉండేలా చూసుకోవాలి సో స్కాన్ చేసి అప్లోడ్ చేసి మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ చేయాలి తర్వాత నెక్స్ట్ పేజ్ లో పార్ట్ బి సిబిటి టూ ఎగ్జామ్ కి ఏ ట్రేట్ సెలెక్ట్ చేసుకుంటున్నారో అడుగుతుంది ఆ సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ కింద మీ ప్రియారిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఈ సిఒఆఆర్ఎస్సార్ లో ఫస్ట్ ఏది ఉండాలనేది సెలెక్ట్ చేసుకొని ప్రీవీ అప్లికేషన్ మీరు క్లిక్ చేస్తే మరి ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని చూపిస్తాయి ఏమైనా తప్పులు ఉంటే ఎడిట్ చేసుకొని మళ్ళీ సబ్మిట్ చేయాలి అన్ని కరెక్ట్గా ఉంటే డైరెక్ట్ సబ్మిట్ చేసేయచ్చు తర్వాత మనకి పేమెంట్ అనేది ఆప్షన్ అడుగుతుంది దాని మీద సెలెక్ట్ చేసుకుని పేమెంట్ అనేది చేసేయాల్సి ఉంటుంది క్యాష్ ని బట్టి పేమెంట్ అనేది ఉంటుంది సో పేమెంట్ చేసుకున్నాక మనకు ఒక రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది ఆ రిసిప్ట్ ని ప్రింట్ తీసుకొని పెట్టుకోవాలి తర్వాత మీరు అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలనుకుంటే డాష్ బోర్డ్ లోకి వెళ్ళి ఇక్కడ మీకు వ్యూ అప్లికేషన్ ఉంటుంది మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది చూపిస్తుంది అది ప్రింట్ తీసుకొని పెట్టుకోవచ్చు సో ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఈ విధంగా ఆర్ఆర్బిల్పి పోస్టులకి ఆన్లైన్ లో ఈజీగా అప్లికేషన్ చేసుకోవచ్చు అయితే మీకు ఇంకా డీటెయిల్డ్ స్టెప్ బై స్టెప్ వీడియో కావాలనుకుంటే నాకు టెలిగ్రామ్ గ్రూప్ లో మెసేజ్ చేయండి బట్ ఛార్జెస్ అప్లికేబుల్ సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరి అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మళ్ళీ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ